ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రియులారా, మరి మనలో చాలామంది జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కష్టాలు వస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారయ్యా అంటే, దేవుడు నా జీవితంలో ఎందుకు కష్టాలు తీసుకొస్తున్నారు అని దేవుని నిందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారికి ఇష్టమైనటువంటి వారితో మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, నా యొక్క జీవితంలో ఇలా జరిగింది, నా యొక్క జీవితంలో అలా జరిగింది, నన్ను ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు, నాకెవరూ లేరు, నేను అనాథిని, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రియులారా, మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాము అని అంటే, దేవుని మీద మనం ఎవరూ కూడా ఆధారపడమండి. అయితే ప్రియులారా, మరి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకవేళ కనుక నీ యొక్క జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఒకవేళ కనుక నీ లైఫ్లో ఏదైనా కష్టం వచ్చిందా, నువ్వేం చేయాలంట, ప్రార్థన చేయాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ప్రియులారా, నిజంగా మనం ఆలోచించినట్లయితే ఆఫీస్లో ఏదైనా మనకు కష్టం వచ్చింది అప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? మా మేనేజర్ తిట్టారనో, లేదనంటే నా జాబ్ పోయిద్దనో, లేదనంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి మనం ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఒకవేళ నీకు ఆ టైంలో కష్టం వచ్చిందా, నువ్వేం చేయాలి? ఏ ప్లేస్ అయినా, ఏ పరిస్థితి అయినా, ఏదైనా కానీ నువ్వు చూడొద్దు. మరి నువ్వేం చేయాలి? ఆ టైంలో అక్కడే మోకాళ్ళు వేసి, అయ్యా నా జీవితంలో కష్టం వచ్చింది, నేనేం చేయాలయ్యా, నాకు సహాయం చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అదేవిధంగా నిన్ను ఎవరో ఏదో అన్నారు అప్పుడు కూడా అంతే, వాళ్ళని దూషించడమో, లేదనంటే వారు నన్ను ఎందుకు ఇలా అంటున్నారో అని చెప్పేసి నువ్వు బాధపడడమో కాదు. కానీ ఆ టైంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను ఇలా తిడుతున్నారయ్యా, నేనేం చేయలేదయ్యా, కానీ నన్ను తిడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు, నా యొక్క జీవితంలో ఇలా జరుగుతుంది, అయ్యా నువ్వే నాకు సహాయము, నీవు తప్పించి నాకు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా అని చెప్పి దేవునికి నువ్వు అక్కడ ప్రార్థన చేయాలి. అయితే ప్రియులారా, మరి మనం ఇలా చేస్తున్నామా? మరి మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని నిందించే వాళ్ళంగా ఉన్నామా, దేవునికి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉన్నామా, మనం దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలండి. అయితే ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు గారు మాత్రం అలా లేరండి. ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దామా? మన వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనలు 6వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపుకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపుకుము, యెహోవా నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. అదేవిధంగా 6వ వచనం మనం చూస్తే, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికియున్నవి, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. నిజంగా ప్రియులారా, దావీదు గారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయండి. మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా ఈ యొక్క సమయంలో మనకు కూడా అన్ని కష్టాలు రాలేదు. ఎటు నుంచి చూసినా కానీ ఆపదే, సొంత వారి నుంచి, ఇంటి వారి నుంచి, బయట వారి నుంచి. చాలా బాధించదగినటువంటి విషయం ఏంటంటే, వారి యొక్క సొంత కొడుకు నుంచి కూడా ఎన్నో కష్టాలు. అటువంటి కష్టకాలంలో కూడా ఆయన దేవుణ్ణి నిందించలేదండి, దేవుణ్ణి దూషించలేదు, ఆయన ఏడవనూ లేదు. ఏం చేస్తున్నారు? దేవునికే ప్రార్థన చేస్తున్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవా నేను ఇలా అయ్యానయ్యా, నన్ను చూడయ్యా ఒకసారి, నేను బాధపడుతున్నానయ్యా అని చెప్పేసి దేవునితో మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, నేను ఇలా అయిపోయా, నాకు సహాయం చేయని మాట్లాడలే. కానీ మనం ఎలా ఆలోచిస్తున్నామో చూడండి. ఎక్కడైనా కనుక మనకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే మనుషుల వైపు చూస్తాం, అతని హెల్ప్ చేస్తారంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మనకే డబ్బు విషయంలో ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? ఆ వ్యక్తి అయితే బాగుంటుంది, ఈ వ్యక్తి అయితే బాగుంటుంది, ఆ వ్యక్తికి కాల్ చేద్దామా, ఆ వ్యక్తి మనకు హెల్ప్ చేస్తాడేమో, ఈ వ్యక్తికి కాల్ చేద్దామా, ఇతను మన అప్పుల్లో నుంచి విడిపిస్తాడేమో, లేదంటే మన అత్తయ్యకి చెప్పుకుందామా, మన మామయ్యకి చెప్పుకుందామా, లేదంటే ఎవరికైనా చెప్పుకుందామా అని మన యొక్క కన్ను దృష్టి ఎటువైపు వెళ్ళిపోయిద్దానంటే మనుషుల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా కానీ నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడిని అడుగుదామని చెప్పేసి ఎంతమంది మనం దేవునికి మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తున్నామండి. నిజంగా అండి, దేవునితో ఆ టైంలో మనం మాట్లాడుకోవడానికి చుట్టుపక్కల ఎవరైనా చూస్తారేమో అని బాధపడుతూ ఉంటాం. అమ్మ ఆఫీస్లో నా పరువు పోయిద్దామో అనుకుంటూ ఉంటాం.
దేవుణ్ణి నమ్ముకుంటే మన పరువు ఎక్కడికి పోదండి. దేవుణ్ణి నమ్ముకుంటే మనం అంతకంతకు అభివృద్ధి చెందుతాము. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఏదైనా శోధన కలిగిందా, నీకు ఏదైనా శ్రమ కలిగిందా, నీకు ఏదైనా కష్టం వచ్చిందా, నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నారండి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టానికి, ప్రతి శోధనకి, ప్రతి శ్రమకి కూడా మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవాలండి. మంచిదండి, మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, మేమందరం కూడా తండ్రి మీ మీద ఆధారపడాలి. మరి ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ శ్రమ వచ్చినప్పటికీ, ఏ శోధన వచ్చినప్పటికీ మనుషుల్ని చూడకూడదు అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తండ్రి. మీ మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని మరలా మాకు ఒకసారి గుర్తు చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేమందరం కూడా ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.